నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిలకలూరిపేట జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు 10th క్లాస్ పరీక్ష పత్రాలు లీకేజ్ పై నారాయణ విద్యా సంస్థల అధినేత అరెస్ట్ స్పందించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉమా గుంటూరు గుండగ్రామంలో భారీ అగ్ని ప్రమాదం ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయనున్న సర్కార్ వారి పాట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కొండ వేమారెడ్డి మరియు కొంతమంది కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్డులు అందించి అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనలో బాధ్యులైన పాఠశాలలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ యువమోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నేడు నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో బీజేపీ యువమోర్చా అధ్యక్షులు మైల హరికృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. పరీక్ష పత్రాల లీకేజ్ పై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే మంత్రి బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి విధానం కాదన్నారు. తక్షణమే పదో తరగతి పరీక్ష పేపర్లు లీకేజ్ లో పాత్ర ఉన్న పాఠశాలలను గుర్తించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షించాలి, పేపర్ లీకేజ్ చేసిన విద్యా సంస్థలు వెంటనే డౌన్ డౌన్ జగన్ డౌన్ 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 బొత్స సత్యం డౌన్ న్యాయం చేయలేని సీఎం డౌన్ డౌన్ అసించాలి ప్రభుత్వం నుండి వైఖరి అసించాలి న్యాయం చేయకులైన వారిని వెంటనే శిక్షించాలి పేపర్ లీకేజ్ కారకులైన వారిని వెంటనే శిక్షించాలి పేపర్ లీకేజ్ కారకులైన వారిని వెంటనే శిక్షించాలి ఈ పేపర్ లీకేజ్ చేసిన వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తెలుగుదేశం అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మీ కపట నాటకాలు మాని మీ ఇద్దరు ఒకటే అని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మీ ప్రవర్తన మానుకోవాలి. ఏదైతే చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయో వీటిలో ఈ తప్పు చేసిన విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేపియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. లేదంటే కనుక రానున్న రోజుల్లో ఈ డిఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి నారాయణను ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణతో ఏపీ సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిన్ననే సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా నారాయణ, ఏ3 గా లింగమనేని రమేష్, ఏ4 గా లింగమనేని శేఖర్, ఏ5 గా అంజన్ కుమార్, ఏ6 గా హెరిటేజ్ ఫుడ్స్ ను పేర్కొన్నారు. మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2014 నుండి 2019 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. గుంటూరులోని గుండగ్రౌండ్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లోపల ఏర్పాటు చేసిన స్టాల్స్ దగ్ధమయ్యాయి. పార్టీల మధ్య ఉన్న విభేదాలే కారణం. వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు హస్తముందని గుండగ్రౌండ్ లీజుకు తీసుకున్న వ్యక్తి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నక్క ఆనంద్ బాబు తనను డబ్బులు డిమాండ్ చేశారని, తాను నిరాకరించడంతో ఈ విధంగా చేసి ఉండొచ్చదని అంటున్నారు. బుధవారం అనగా రేపు ఎగ్జిబిషన్ ప్రారంభానికి సర్వం సిద్ధంగా ఉందని అన్నారు. కోర్టు నుండి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నామని, కానీ ఈలోపే ఈ విధంగా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. నక్కానంద బాబు గారు ఆయన సొంత గ్రౌండ్ అన్నట్టుగా ఆయనకి ఏదో ఆస్తి ఉన్నట్టుగా అప్పున్నట్టుగా ఏల్చి వాళ్ళు నాకిచ్చారంట. నక్కానంద బాబుకి ఎవరికి ఇచ్చారండి? వాళ్ళ అన్నగారి పేరు మీద ఉంది. వాళ్ళ అన్నగారు చనిపోవడంతో 2020లోనే క్యాన్సిల్ అయిపోయింది. ఏల్చి వాళ్ళు ఇచ్చారు. రాజరస్ అనేవాడు దొంగో ఎవడో మాకు తెలియదు. మా దగ్గర 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని మా గ్రౌండ్ ఇచ్చారు. ఏ తప్ప మేము డబ్బులు కట్టి తీసుకోవడం మా తప్ప. మేమే చేయాలి, మేమే చేయాలంటే ఏ నక్కానంద బాబు గారు లేదంటే జుబేర్ అనే ఒక అతను వస్తాడు. అసలు ఎవరండి అసలు జుబేరు? ఆయనకి ఏం సంబంధం? ఎగ్జిబిషన్ చేయాలంటే జుబేర్కి వాళ్ళ డబ్బులు, జుబేర్కి ఎవరికి డబ్బులు? మేము ఏఎల్సీ వాళ్ళ తీసుకున్నాం గ్రౌండ్. కాదంటే వీళ్ళు ఎవరు? మున్సిపాలిటీ పర్మిషన్ లేని మమ్మల్ని ఆపారు. మా దగ్గర అన్ని పర్మిషన్ రేపు ఓపెనింగ్ పెట్టుకున్నాం మేము. హైకోర్టు మాకు స్టేటస్ కో ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఉంది స్టేటస్ కో. ఎందుకు ఆపుతారండి? కమిషనర్ గారు అయితే సీజ్ చేస్తారు ఆమె ఇష్టం అన్నట్టుగా.
ఎదురు భాగం కాగితం ఇచ్చి ఈ రోజు మాకు 5.5 కోట్లు ఖర్చు పెట్టి మేము చేసాం. ఎవరు ఇస్తారు మాకు? వాటికి ఆఫీస్ సీజ్ చేసింది, ఎగ్జిబిషన్ సీజ్ చేశాను అని చెప్పేసింది. ఎందుకు సీజ్ చేశారు? కాగితం ఉండాలి కదా, కాగితం అనేది ఇచ్చేసి పలానా దానికి సీజ్ చేస్తాం అని చెప్పి ఉండాలి కదా. ఈ ఫైర్ కి దానికి ఏం సంబంధం? చిలుకలూరిపేట జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు. ఇటీవల ఏపీలో 10th క్లాస్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారంలో ఏపీ సిఐడి పోలీసులు మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇటీవల సీఎం జగన్ తిరుపతిలో మాట్లాడుతూ 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీకేజ్ వెనుక నారాయణ శ్రీచైతన్య విద్యాసంస్థల హస్తముందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో నేడు నారాయణ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ చేశారని ఆరోపించారు. దీన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని ఉమా మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో విఫల్యమై వైసీపీ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందని విమర్శించారు. మీ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు జగన్ అంటూ ఉమా స్పష్టం చేశారు. కాకినాడ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఆశానీ తుఫాన్ ప్రభావం పడుతుంది. తుఫాను కారణంగా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ, ఉప్పాండ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తమైంది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి అక్కడక్కడ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా బలపడి వాయువ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని తెలిపారు. కాకినాడ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఆశానీ తుఫాన్ ప్రభావం పడుతుంది. తుఫాన్ కారణంగా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ, ఉప్పాడ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి అక్కడక్కడ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. సర్వజన ఆసుపత్రి సుశ్రుత హాల్లో సోమవారం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వైఆర్జేకేఎల్ వైఆర్జీకేఆర్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు క్రమం తప్పకుండా మందులతో పాటు మంచి పౌష్టికాహారం, శారీరక శ్రమ, యోగా చేయాలన్నారు. దానివల్ల వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారని ఆమె సూచించారు. చాలా మంది చిన్నారులకు పౌష్టికాహారం అందక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో అమ్మ సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్, బాబా జ్ఞాన ప్రసన్న, వైఆర్జీకేఆర్ సంస్థ పాల్గొన్నారు. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కార్ వారి పాట ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్తో కనిపించడమే కాదు, ఆయన పాత్రకి రొమాంటిక్ టచ్ ఎక్కువగా ఉండనుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మైత్రి 14 రీల్స్ సంస్థ నిర్మించాయి. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇంతవరకు వదిలిన టైటిల్ సాంగ్, కళావతి సాంగ్, ఫెన్నీ సాంగ్ ఒక రేంజ్లో జనంలోకి వెళ్ళాయి. ఇక రీసెంట్గా ఈ సినిమా నుంచి మామా మహేష సాంగ్ రిలీజ్ చేయగా ఒక కొత్త రికార్డును నమోదు చేసే దిశగా దూసుకుపోతుంది. 2 రోజుల్లోనే ఈ పాట 20 మిలియన్ల ప్లస్ వ్యూస్ రాబట్టడం విశేషం. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్లో ఈ పాటను కలర్ఫుల్గా చిత్రీకరించారు. ఈ పాటకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే పాటల పరంగా సినిమా సూపర్ హిట్ అనిపించుకున్నట్టే అనుకోవాలి. ఈ అమ్మాయి విషయంలో మీరేం సార్ ఎంతలా దిగజారిపోయారు? మీరు తప్పితే ఈ భూమి మీద నాకెవరు లేరు. అమ్మ దిగినాము
ఏం కిషోర్ మనకన్నా మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చిందంటావా ఊరుకోండి సార్ మీకేం పిల్లప్పుడే చిన్న పిల్లడు అయితే నువ్వు అందరిని ఇలాగ అనుకుంటున్నారే కొహ్లీ రికార్డు యుఎస్ ఫెడ్ రేట్ పెంపు ఆదేశించిన రీతిలో వచ్చిన తర్వాత బంగారం ధరకు కొంత మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర $1,090 వద్ద ట్రేడ్ అవుతుండగా భారతదేశం మ్యాచ్ లో 10 గ్రాముల ధర $51,096 గా ఉంది. అయితే భారతదేశం కూడా బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో భారతదేశం బంగారం ఆభరణాల డిమాండ్ 26% తగ్గింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలుకూరుపేట జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు. 10th క్లాస్ పరీక్షా పత్రాలు లీకేజ్ పై నారాయణ విద్యా సంస్థల అధినేత అరెస్ట్, స్పందించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉమా. గుంటూరు గుండగ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయనున్న సర్కార్ వారి పాట. విరాట్ కోహ్లీని పక్కన పెట్టిన బీసీసీఐ, జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.